క్విట్ ఇండియా దినోత్సవ వేడుకలు హైదరాబాద్ గాంధీ భవన్లో ఘనంగా జరిగాయి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు కోదండరెడ్డి, నిరంజన్ సహా పలువురు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. అంతకుముందు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. గడప గడప దేశంలో ఎప్పుడు ఎన్నికలైనా మోడీ గారి స్థానంలో రాహుల్ గాంధీ గారి భారత స్వాతంత్ర ఉద్యమంలో మహాత్మా గాంధీ గారు పిలుపునిచ్చిన క్విట్ ఇండియా మూమెంట్ అత్యంత ప్రముఖమైనది, అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నటువంటి ఉద్యమం అనే మాట మనం తెలుస్తూ ఉన్నాం. బ్రిటిష్ వారు భారతదేశాన్ని వదిలిపెట్టిపోవటానికి ఈ క్విట్ ఇండియా మూమెంట్ అనేది కారణమైందనే మాట కూడా మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. మహాత్మా గాంధీ గారు 1942లో బాంబేలో జరిగినటువంటి ఏసీ కాంగ్రెస్ ఏఐసిసి సమావేశంలో క్విట్ ఇండియా పిలుపు నివ్వటం జరిగింది. దాన్ని భారత్ చోడో ఆందోళనకు కూడా పిలవటం జరిగింది. భారతదేశం నుండి బ్రిటిష్ వారు వెళ్ళిపోయే వరకు కూడా ఈ ఉద్యమం కొనసాగించాలని ప్రజలకు పిలుపునివ్వటం జరిగింది. మహాత్మా గాంధీ గారు ఆ సమావేశంలో ఈ పిలుపునిస్తూ మాట్లాడిన కొన్ని గంటల్లోనే అందరూ ప్రముఖులైనటువంటి కాంగ్రెస్ నాయకులను బ్రిటిష్ ప్రభుత్వం ఎటువంటి విచారణ లేకుండా అరెస్టు చేసి 1945 వరకు కూడా వారిని జైల్లో పెట్టడం జరిగింది. అయినా ఈ ఉద్యమ తీవ్రత తగ్గలేదు. ప్రజలు వేలాది సంఖ్యలో పాల్గొనేసి అరెస్టు కూడా కావటం జరిగింది. ప్రజలను కూడా అరెస్టు చేసేసి 1945 వరకు కూడా జైల్లో పెట్టినటువంటి సంఘటన. ఆ రోజుల్లో సెకండ్ వరల్డ్ వార్ జరుగుతున్న తరుణం. ఆ తరుణంలో కూడా బ్రిటిష్ వారు ఈ క్విట్ ఇండియా మూమెంట్ను అణిచివేయటానికి చేయని ప్రయత్నం లేదు. మన దేశంలో కూడా ఇండియన్ ముస్లిం లీగ్ కానీ, హిందూ మహాసభ కానీ వీరు క్విట్ ఇండియా మూమెంట్కు సమర్థించకుండా బ్రిటిష్ వారికి ఒత్తాసు పలకడం జరిగింది. అయినా కానీ ప్రజల యొక్క ఈ సమైక్య పోరాటం బ్రిటిష్ వారికి కనువిప్పు కలిగి చివరకు భారతదేశం నుంచి వారు పోయే విధంగా, ఒక నిర్ణయానికి వచ్చే విధంగా చేసిందనే విషయం మనం మర్చిపోకూడదనే మాట కూడా మనం చేస్తూ ఉన్నాం. ఆ రోజుల్లో జరిగినటువంటి ఈ క్విట్ ఇండియా మూమెంట్ స్ఫూర్తిగా ప్రతి సంవత్సరం కూడా 9 ఆగస్టు నాడు మనం క్విట్ ఇండియా డే జరుపుకుంటా ఉన్నాం. ఇది దేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఒక స్ఫూర్తినిచ్చే దినం. ఇంత కష్టాలతో, ఇంత త్యాగాలతో సాధించుకున్నటువంటి మన భారతదేశ సమైక్యతను కాపాడుకోవటానికి మనం పునరంకితం కావాల్సుకున్నటువంటి దినం అని మనవి చేస్తూ, మనం ఆ రోజుల్లో స్వాతంత్ర సమరయోధుల త్యాగాన్ని స్మరిస్తూ, వారి చూపిన బాటలో నడుస్తూ ఈ దేశాన్ని రక్షించుకుందాం, సమైక్యంగా ఉంచుకుందాం.
అందరం సమభావంతో జీవిద్దాం, వివిధ వర్గాల ప్రజలు, వివిధ జాతుల ప్రజలు, వివిధ భాషలు మాట్లాడే ప్రజలు, వివిధ తెగలుగా ఉన్నటువంటి మన ప్రజలందరినీ సంఘటితం చేసే శక్తిగా మనం ఎదగాలని కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ.